हाय फ्रेंड्स वेलकम टू नीलू आर्ट्स मन एदुरुगा वेल्तुन्नटुवंटि हीरो ग्लामर बाइक की एनआर कार्बन एंटीडोट इंजेक्शन अयिते चेसामु चेसिन तर्वात आ बंडी योक्क मैलेज 10 किलोमीटर्ल पेरिगिंदि लीटर की अंटे 54 मैलेज इच्चेटटुवंटि बाइक 64 मैलेज इस्तुंदन्नमाट आन दि स्पाट इंजेक्शन चेसिन आन दि स्पाट 10 किलोमीटर्स वेरिएशन अयिते मनकु कनिपिंचिंदि अंटे 100 ml पेट्रोल तो 1 किलोमीटर अंटे 1000 ml पेट्रोल तो 10 किलोमीटर्स ए कदा अयिते इप्पुडु सेकंड डे यह बाइक की इंजेक्शन चेसिना ऑन द स्पॉट मनं चेक चेस्ते ई वीडियो लो कनबडुतुन्नट्टुगा 60% वरकु कार्बन अयिते रिमूव अयिंदि अयिते आ नेक्स्ट डे अगेन मैलेज चेक चेद्दामन्ना अदि चेक चेसिन तर्वाते मी डिपार्टमेंट लो उंडेटटुवंटि कोन्नि बाइक योक्क मैलेज टेस्ट्लु अयिते नेनु चेयडानिकि वस्तानु नीतोनि अनि चेप्पेसि अनेटप्पुडु ईश्वरन्नि एं चेप्पाडंटे आ तम्मुडु इप्पुडु अलग आफीस् के कदा वेल्तनामु సో క్యాన్ అయితే నా బండికి పెట్టు నేనైతే నేను బండి డ్రైవ్ చేస్తాను చెక్ చేద్దాం మైలేజ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ డే మనకి మైలేజ్ లీటర్కి 10 కిలోమీటర్లు పెరిగింది కదా నెక్స్ట్ డే చెక్ చేస్తే షాక్ అన్నమాట నిజంగా ఇప్పుడైతే రిజల్ట్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వచ్చింది 6.7 ఓకే అంటే నిన్నటి కంటే ఇవాళ 3 కిలోమీటర్ల మైలేజ్ పెరిగింది 6.4 నిన్న వచ్చింది ఈరోజు 6.7 అంటే 13 కిలోమీటర్స్ మైలేజ్ పెరిగింది అన్నమాట 5.4 నుంచి 6.7 అంటే టోటల్ 13 కిలోమీటర్స్ పెరిగినట్టుగా అవును లీటర్కి 13 కిలోమీటర్లు మనకి మైలేజ్ పెరిగినట్టుగా పెరిగింది గ్లామర్కి 125 సిసి 125 సిసి ఓకే ఈ ఫార్ములా సక్సెస్ అయ్యింది అంటావా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే నిన్నటికి ఈ రోజు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది థాంక్యూ అన్నయ్య అంటే నిన్నటికి ఇంకా కార్బన్ కాస్త ఉండిపోయింది నువ్వు నిన్నటి నుంచి వాటి తిరిగినప్పటికి మొత్తం బయటకు వచ్చింది అన్నమాట వచ్చేసి మనం ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటంటే లేయర్ ఫామ్ చేసింది అక్కడ అవును ఇప్పుడు మనం ఏం చేసామంటే లాంగ్ డ్రైవ్ చేసుకొచ్చేటికి వచ్చాం ఎక్కడ అది కూడా మనం ప్లస్ పాయింట్ తర్వాత ట్రాఫిక్ లో వచ్చాం బ్రేక్స్ అంతే బ్రేక్స్ వేసుకుంటూ వచ్చాం గేర్లు మార్చాను బ్రేక్స్ చేశాను మనకి రోడ్ మీద అడ్డు వచ్చినప్పుడు స్లో చేశాను ఇది చేసినప్పుడు కూడా 6.7 వచ్చిందంటే మంచి రిజల్ట్ ఉన్నట్టు 6.7 ఎగ్జాక్ట్ ఓకే మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది తీసాను 6.7 అంటే మీకు అర్థం కాకపోవచ్చు 6.7 అంటే మరింకేం లేదండి మా ఇంటి దగ్గర బండి బయలుదేరి గంగాధరపేట వచ్చినంత వరకు కార్బోరేటర్లో ఉన్నటువంటి ఫ్యూయల్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే కార్బోరేటర్ ఫ్యూయల్ కంప్లీట్ అయిపోయిందో రీడింగ్ జీరో చేశాము 100 ml పెట్రోల్ కనెక్షన్ అయితే బండికి ఇచ్చాము 100 ml తో 6.7 కిలోమీటర్స్ అంటే 1000 ml తో ఎంత వచ్చింది 100 × 10 6.7 × 10 అంటే 67 మైలేజ్ వచ్చింది ముందు రోజు యాంటీడోట్ ఇంజెక్షన్ చేయకముందు 54 మైలేజ్ వచ్చినటువంటి ఈ బండి మరుసటి రోజు యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన మరుసటి రోజు 67 మైలేజ్ వచ్చింది అంటే 13 కిలోమీటర్ల మైలేజ్ పెరిగింది నేనైతే ఎక్కువ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు కానీ 20% మైలేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వలన అండ్ ఇంకొక పాయింట్ ఈ 20% మైలేజ్ పెరగడంతో పాటు మీ బైక్ యొక్క హెడ్ క్లీనింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ హెడ్ క్లీన్ చేయించాలంటే మినిమం 1000 రూపాయలు ఖర్చు అవుద్ది అంత ఖర్చు లేకుండా 350 రూపాయలు కేవలం 350 రూపాయలతో మీ బైక్ యొక్క హెడ్ క్లీన్ అయిపోద్ది మైలేజ్ పెరుగుద్ది పికప్ పెరుగుద్ది అలాగే ఇంజిన్ కూడా చాలా స్మూత్ అవుద్ది అన్నమాట ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు 350 రూపాయలు ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వలన ఉంటాయి అయితే మీకు డౌట్ రావచ్చు ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వేసిన తర్వాత బ్లాక్ స్మోక్ పోతుందని ప్రూఫ్ ఏంటి అని ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ప్రూఫ్ చూపిస్తాను చూసారు కదా ఈ బ్లాక్ స్మోక్ వచ్చింది కదా సో ఇదే బ్లాక్ స్మోక్ బండి మనం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇచ్చిన తర్వాత మనకి పోద్ది అన్నమాట సో ఈ బ్లాక్ స్మోక్ అయితే రాదు ఫుల్ రేజ్ ఇచ్చేటప్పుడు ఓకేనా ఈ కార్బన్ అయితే మరి రాదు చూసారు కదా తేడా ఇందాక ఇది వచ్చింది సో ఇప్పుడు ఇది వచ్చింది ఇప్పుడు మరొక 10 నిమిషాలు మరొక డోస్ కానీ ఇచ్చామనుకోండి కంప్లీట్గా రిమూవ్ అయిపోద్ది అన్నమాట కార్బన్ సో అని మనం ఫస్ట్ డే ఇంజెక్షన్ చేసాం కదా ఇంజెక్షన్ చేయక ముందు బ్లాక్ స్మోక్ టెస్ట్ చేసాం ఈ చెయ్యి మొత్తం నల్లగా అయిపోయింది ఇప్పుడు ఇంజెక్షన్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన కొంచెం అయితే తగ్గింది కానీ మరీ పూర్తి తగ్గలేదు నువ్వు 2 రోజులు తిరిగి వచ్చావు 3 డేస్ అవుతుంది 3 డేస్ అవుతుంది ఆ మరుసటి రోజు మనం మైలేజ్ చెక్ చేస్తే 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది ముందు రోజు కంటే ఓకేనా సో అలా రావడానికి గల కారణం ఏంటంటే నీ కంబన్సన్ ఛాంబర్లో ఉండేటటువంటి కార్బన్ మొత్తం ఈ వాటికి పోయి ఉంటుంది అని మనం చేసిన ఇంజెక్షన్ వలన అయితే పోయిందా లేదన్నది మన సబ్స్క్రైబర్ ముందైతే టెస్ట్ చేద్దాం ఓకేనా స్టార్ట్ చేయండి
ఇంకోటి చెప్తానండి ఫ్రెండ్స్, వైట్ స్మోక్ అనేది ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ అనేది కంబన్సన్ ఛాంబర్ లోనికి కొట్టేయడం వల్ల వస్తుంది. బ్లాక్ స్మోక్ అనేది కంబన్సన్ ఛాంబర్ లో కార్బన్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం వల్ల వస్తుంది. కంబన్సన్ ఛాంబర్ ఉండే కార్బన్ మనం తీసేయడం వల్ల ఇంజిన్ స్మూత్ అయ్యింది, మైలేజ్ పెరిగింది. సో బ్లాక్ స్మోక్ మనం తీస్తాం అనడానికి చూపిస్తాను చూడండి మీకు. అనే రైట్ చూడండి ఫ్రెండ్స్, చూసారా అదన్నమాట. ఇంకా కార్బన్ అయితే మొత్తం పోద్ది. మన ఎన్ఆర్ కార్బన్ ఇంజెక్షన్ అనేది, ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ ఉంది, 10,000 కిలోమీటర్లకు ఒకసారి వేసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు 50 ml ఇస్తాను, 40 ml క్లియర్ అయిపోద్ది. అంటే ఒక డోస్ వేస్తా 20 ml, నెక్స్ట్ డోసు మరుసటి రోజు 20 ml వేయండి అవసరం అయితే. లేదు అని అంటే రెండు రోజులు తిరిగిన తర్వాత టెస్ట్ చేయండి. బ్లాక్ స్మోక్ అనేది పూర్తిగా పోతే మళ్ళీ 10,000 తర్వాత వేసుకోండి. అంటే మీకు 350కి రెండు సార్లకి పనికొచ్చే యాంటీడోట్ అయితే నేను పంపిస్తున్నాను, ఓకేనా? సో చూసారు కదా, ఆ రెండో రోజు వచ్చినటువంటి మైలేజ్ వీడియో కూడా చూశారు. ఆ రెండో రోజు మైలేజ్ రావడానికి గల కారణం ఏంటంటే 4 రోజుల తర్వాత మనం కార్బన్ టెస్ట్ చేయడం వల్ల అయితే మీకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ మీకు కావాలంటే ఏ విధంగా బుక్ చేయాలనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్తాను. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ మీ బైక్ కొరకు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి క్యూఆర్ స్కానర్ని యూస్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు. ప్రొడక్ట్ కాస్ట్ 300 రూపాయలు, షిప్మెంట్ ఛార్జెస్ 50 రూపాయలు, మొత్తం కలిపి 350 రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ని అలాగే మీ అడ్రస్, ఫోన్ నెంబర్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే టాప్ కామెంట్లో పిన్ చేయబడినటువంటి వాట్సాప్ నెంబర్కి పంపించినట్టయితే వారు డైరెక్ట్గా మీ ఇంటికి అయితే కొరియర్ చేస్తారు. సో దాని లేదు మీరు క్యూఆర్ని స్కాన్ చేయలేకపోతున్నారంటే కింద డిస్క్రిప్షన్ అలాగే టాప్ కామెంట్లో యూపీఐ డీటెయిల్స్ ఇస్తాను. ఆ డీటెయిల్స్కి 350 రూపాయలు గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ అలాగే మీ ఫోన్ నెంబరు అడ్రస్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయగలరు. మొత్తంగా 50 ml ప్రొడక్ట్ అయితే మేము పంపిస్తాం. మరి మీకు డౌట్ రావచ్చు, మీ బైక్ యొక్క ఇంజిన్ ఆయిల్ ఎన్ని కిలోమీటర్లకు చేంజ్ చేయాలని. ఇంజిన్ ఆయిల్ అనేది సర్వీస్ ఇంటర్వెల్ ప్రకారం అయితే చేంజ్ చేసుకోండి. చాలా బైకుల మీద టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రొడక్ట్ అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ BS6 BS4 ఎనీ ఐసీ ఇంజిన్లోన యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ 4-స్ట్రోక్ ఇంజిన్ వరకు మాత్రమే నేను దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మీ బైక్ యొక్క కంబషన్ ఛాంబర్లో రిచ్ మిక్సర్ ఫైర్ జరిగితే మీ ఎగ్జాస్ట్ నుంచి పెట్రోల్ స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది. అటువంటప్పుడు కార్బ్యురేటర్ ట్యూన్ చేయించండి. ఈ ప్రొడక్ట్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. చాలామంది చేసిన కామెంట్ ఏంటంటే, ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనేది స్కూటర్లలో యూస్ చేసుకోవచ్చా, ఏ స్కూటర్లోనైనా యూస్ చేసుకోవచ్చా, BS6లో యూస్ చేసుకోవచ్చా, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉన్నటువంటి బైకుల్లో యూస్ చేసుకోవచ్చా, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉన్నటువంటి స్కూటర్లో యూస్ చేసుకోవచ్చా, కార్లో యూస్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారనమాట. అన్ని ఐసీ ఇంజన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. 4-స్ట్రోక్ ఇంజన్లు అన్నిటికీ ఇది పనికొస్తుంది అనమాట. 2-స్ట్రోక్ ఇంజన్లకి అయితే నేను డిజైన్ చేయలేదు, 4-స్ట్రోక్ ఇంజన్కే డిజైన్ చేశాను. త్వరలో ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కార్లకు కూడా ఇండెక్ట్ చేసి ఆ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. అప్పటివరకు వెయిట్ చేయండి, ఆ ప్రైస్ కూడా అప్పుడే రివీల్ చేస్తాను.